ఈ రోజు వీడియోలో అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. చూడండి, అయితే అల్లం పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. అల్లం శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి. ఎండుమిర్చి 50 గ్రాములు అండి, అలాగే చింతపండు 100 గ్రాములు, అలాగే బెల్లంపాకు కూడా 100 గ్రాములు చింతపండుకు సరిపడగా. అయితే ఇవన్నీ పచ్చివి చూపిస్తున్నాను మీకు, తయారు చేశాక చూపిస్తాను. గుజ్జది తీసుకోవాలి. అలా చింతపండు బెల్లం అనేది డైరెక్ట్గా వేసుకుంటే రాళ్ళు ఇసుక చెత్త అది ఉంటుందండి. అందుకు మనకేంటంటే బెల్లం అనేది మరగబెట్టుకొని పాకం తీసి పెట్టుకుంటే మంచిది. చింతపండు కూడా ఉడకబెట్టి గుజ్జి తీసుకుంటే మంచిది. ఇంకా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని దాంట్లో ఒక చిటికెడు మెంతులు వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, అలాగే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఇలా వేసుకొని ఇవి బాగా ఆయిల్ వేయకుండా డ్రైగా ఉంది. ఇవి ఫ్రై చేస్తూ చిన్న మంట మీద బాగా వేపుకోవాలి. అల్లం పచ్చడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎందుకంటే కఫం, దగ్గు అలాంటిది బాడీ కూల్ ఏమైనా హీట్ చేస్తుంది, కఫం దగ్గు అన్నీ కూడా తగ్గుతాయండి. అల్లం పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది, స్వీట్నెస్గా ఉంటుందండి. ఇది పెరుగన్నంలోని, సాంబార్ అన్నంలోని, అలాగే ఇడ్లీ, దోశ అలాంటి అట్లు కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం కూడా చిన్నగా ముక్కలు కోసుకొని బాగా వేపాలండి. కొద్దిగా ఆయిల్ వేసి బాగా వేపాలి. పచ్చిదనం అనేది ఉండకూడదు, ఎందుకంటే ఎంత కొద్దిగా పచ్చిదనం ఉన్నా అల్లం. కొద్దిగా ధనియాలు కూడా వేసానండి, పైచ్యం కూడా ఉండదండి, అలాగే స్కిన్ ఎలర్జీ కూడా ఉండదు. అల్లం పచ్చడి అనేది చాలా చాలా మంచిదండి. ప్రతి ఒక్కలింట్లోని అల్లం పచ్చడి చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా వేపు ఉంచుకున్నాం కదండి, ఎండుమిర్చి పోపు దినుసులు అయిని అవి కూడా ఇందులో యాడ్ చేసేసి మరొకసారి కలుపుకొని తర్వాత స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలండి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి, ఎందుకంటే బరకగా ఉండకూడదు. మెత్తగా ఉంటే అల్లం పచ్చడి మెత్తగా కాటికిలా ఉంటుందండి. ఇదిగో మిక్సీ పెట్టేశాను, చూడండి మెత్తగా ఉంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి చింతపండు కావాలి కదా, చింతపండు అనేది డైరెక్ట్గా వేసుకుంటే బాగోదండి, ఇసుక రాళ్ళు అవి ఉంటాయి. ఇలా శుభ్రంగా ఉడకపెట్టి చల్లారాక మిక్సీ పెట్టాలండి. మిక్సీ పెట్టేసి జల్లిడి పెట్టాలి. జల్లిడి పెడితే ఆ చెత్త పీసు, చింతపిక్కలు అన్నీ అందులో ఉండిపోతాయి, మెత్తగా గుజ్జులో తయారవుతుంది. అప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెల వరకు మనకి చాలా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పచ్చడి అనేది అంతా కూడా పోపులో వేసేసుకోవాలి. కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకోవాలి. అందులో కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. ఇంకొక గుజ్జిగా తీసుకున్న చింతపండు గుజ్జి అండి ఇది. ఇది ఒక కప్పు చింతపండు గుజ్జి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు బాగా కలపాలి ఆయిల్లో, ఫ్రై చేయాలి. అలాగే పాకం అండి ఒక కప్పు బెల్లం పాకం. ఇది కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. అది ఈ రెండు బాగా కలిపి ఉడికేటప్పుడు మనం ఈ మిక్సీ చేసుకున్న పౌడర్ని అందులో వేసుకోవాలి. అందులో వేసేసి బాగా కలపాలి. బాగా కుతకుతలాడుతూ ఉడుతుంది చూసారా, మంచి కలర్ వస్తూ ఉంటుంది. అలాగే మరీ కొద్దిగా ఉప్పు ఇందాక వేసాం కదా, బాగా కలిపి చల్లారనివ్వాలండి. ఇంతేనండి, అల్లం పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకో చల్లారిపోయింది, మనం ఒక గాజు దాంట్లోకి మనం స్టోర్ చేసుకుందామండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అండి, మనకి బెల్లం పాకం అనగా అలాగే చింతపండు గుజ్జి అనగా చాలా వాటికి ఉపయోగపడతాయి. పచ్చళ్ళకి కానీ, రసాల్లోకి కానీ, సాంబార్లోకి కానీ, అలాగే బెల్లం అనేది సీరన్ను స్వీట్లోకి డైరెక్ట్గా మనం కొట్టి ముక్కలు కొట్టి చింతపండు పిసికి ఇలా చేసేటప్పటికి చాలా టైం పడుద్ది. ఇలా మనం ఎప్పుడైతే దాన్ని పాకం కింద అలాగే చింతపండు గుజ్జు కింద తీసుకుని ఉంచుకున్నాం అనుకోండి, మనకు డైలీ వంటలో చాలా చాలా ఉపయోగపడతాయి, టైం కూడా చాలా కలిసి వస్తుందండి. ఇంతేనండి, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.